అందరికీ వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఐ హోప్ యు ఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఈ మధ్య నేను అప్డేట్స్ ఇవ్వలేదు, సో అప్డేట్స్ ఇద్దామనేది మెయిన్ ఈ వీడియో చేస్తున్నాను. మల్టిపుల్ అప్డేట్స్. మొట్టమొదటిగా ఎఫ్టీపీ గురించి మీకు కొంత అప్డేట్ ఇవ్వాలి. అది లాంచ్ చేశానా చేయలేదా, దానిలో ఉన్న ప్లస్ మైనస్లు ఏం లెర్నింగ్ వచ్చిందనేది మీకు చెప్తాను. మృగశిర రోజున అంటే మన 8వ తారీఖు రోజున ఎఫ్టీపీని లాంచ్ చేద్దామని ఇనీషియల్గా ప్లాన్ చేశాను. ఇది మన జూన్ 8న, బట్ సమ్హౌ ఆ రోజు చేయలేకపోయాను. ఎందుకంటే మన పార్ట్నర్స్ మిగతా వాళ్ళందరూ కూడా ఏమన్నారంటే, అంటే మోర్ ఎంప్లాయ్మెంట్ మనకు కావాలి, అంతమంది లేకుండా అట్లీస్ట్ 30 పీపుల్ ఉండాలి నేను అనుకున్న విధంగా హ్యాండిల్ చేయాలంటే. అంతమంది మనం అనుకున్న టైం ఇంకా రాలేదు కాబట్టి కొంచెం డిఫికల్ట్ అవుతుంది. ఇప్పుడు వద్దు అన్నారు, సో ఎఫ్టీపీని లాంచ్ చేయలేదు ఆ రోజు. ఓకే, బట్ సేల్స్ చేద్దామనే ఉద్దేశంతో ఆల్రెడీ తీసుకున్న, అంటే దిల్సుఖ్నగర్లో, తర్వాత చిల్కా నగర్ క్లబ్, అలాగే నేను వెహికల్స్ పెట్టాను అన్నమాట, కొన్ని వెహికల్స్. ఇలా మొత్తం మీద ఒక 7 షాప్స్ అనుకొని ప్లాన్ చేసి 3 డేస్ ముందు నుంచి ప్లాన్ చేసుకున్నాను. ఆ రోజు సేల్ చేద్దాం, అసలు ఎలా ఉంటుంది మార్కెట్ మొత్తం తెలుస్తుంది అనేది ప్లాన్ చేశాను. ఒక రైతు దగ్గర మొత్తం ప్లాన్ చేశాను అనమాట, సరుకు మొత్తం తీసుకుందామని. సో సుమారుగా 3 టన్నులు ఉంటుందండి అన్నారు. ఓకే అండి, అయితే కేజీ సైజ్ మొత్తం తీసుకుంటాను, అప్రాక్సిమేట్లీ అది 300 కానీ మాట్లాడుకోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత వచ్చిన ప్రాక్టికల్ ప్రాబ్లం ఏంటంటే, అసలు దానిలో ఎంత సరుకు ఉందో కూడా రైతుకు తెలియట్లేదు. పాండ్, అది పాండ్ అనమాట. సో పాండ్లో ఎంత సరుకు ఉంది అనేది రైతుకు తెలియని పరిస్థితి అయిపోయింది మొదటి ప్రాబ్లం. రెండో ప్రాబ్లం ఏంటంటే, చేప బయటికి ఎట్లా పట్టాలనేది కూడా తెలియట్లేదు. ఎందుకు తెలియలేదు? ఇప్పుడు మనం కొత్తగా స్టార్ట్ చేసాం తెలంగాణలో, ఇప్పుడు కొత్తగా జరుగుతుంది. బట్ ఆంధ్రాలో ఏంటంటే, ఎప్పటి నుంచో ఈ చేపలు పట్టడం అనేది ఉంది కాబట్టి వాళ్ళు వలలతో తీస్తారు. అది ఇక్కడ లేకపోవడం వల్ల మృగశిర రోజు, 2 రోజుల ముందు నేను అక్కడ బళ్ళు పెట్టేస్తే, బొలేరోలు పెట్టేస్తే, మృగశిర రోజు మధ్యాహ్నం 1:30 నాకు చేప అందించగలిగాను. అది కూడా మాకు రోడ్లో వెళ్ళి వాటిని పట్టి. అండ్ ఓవరాల్గా వచ్చిన యావరేజ్ సైజ్ వచ్చేసి 300 గ్రామ్స్ అండి. 15,000 పిల్లలు వేశారట. 15,000 వేస్తే అట్లీస్ట్ 10 టన్ ఎక్స్పెక్ట్ చేయాలి. నేను కూడా అడగలేకపోయాను, ఎందుకు సార్ మరి 10 టన్ అని ఎక్స్పెక్ట్ చేయాలిగా, 3 టన్ల వరకే ఉంటుందంట అన్నారేంటి అనే విషయం నేను కూడా అడగడం మర్చిపోయాను. ఓవరాల్గా చూస్తే 287 కిలోలు వచ్చినాయండి, 3 టన్లు అన్నది. సో ఇట్స్ అన్ అటర్ ఫెయిల్యూర్ ఆ రోజు. అప్రాక్సిమేట్లీ 5 to 5.5 lakhs నేను ఆ రోజు లాస్ అయ్యానమాట. సో ఇదొక బిట్టర్ ఎక్స్పీరియన్స్. ఆ తర్వాత నేను దీన్ని ఇట్లా కాదు, కంప్లీట్గా ఎఫ్టీపీతోనే చేయాలి, విడిగా ఇలా చేయకూడదు అని ఫిక్స్ అయ్యాను. విదిన్ సూన్ ఒక 15 నుంచి 20 రోజులు యాప్ పరంగా అంతా రెడీ అయిపోయింది. ఓన్లీ పెండింగ్ ఏంటంటే, కొంతమంది హబ్ మేనేజర్స్ని యాడ్ చేసుకోవాలి. ఎఫ్టీపీ తరఫునే మేమే పెట్టేద్దామని కూడా ఒక డిస్కషన్ నడుస్తూ ఉంది. ఇన్ దట్ కేస్ అక్రాస్ హైదరాబాద్ మేమే మొత్తం హబ్స్ స్టార్ట్ చేసేద్దామనేది ప్లాన్. బట్ ఏదేమైనా ఒక 15 నుంచి మ్యాక్సిమం 1 మంత్ వేసుకోండి. 1 మంత్ లోపు అయితే ఇక ప్రతి రైతు దగ్గర తీసుకొని దాన్ని సేల్ చేయడానికి ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ప్లేస్. సో ప్రాక్టికల్గా చూసిన ఈ ప్రాబ్లమ్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఒకటి లోపల ఎంత సరుకు ఉంది, ఎన్ని టన్నులు ఉంది మన అనేది మీకు తెలియట్లేదు. తెలియాలంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బాడీ వెయిట్లో 3% అనేది చేప తింటుంది. 3% బాగా హెల్దీగా ఉన్న కండిషన్, 26 టెంపరేచర్ ఉన్నప్పుడు, లేదంటే 2% తింటుంది. సో మీరు యావరేజ్గా తీసుకొని 3% తింటున్నప్పుడు, అంటే ఇప్పుడు 1 కిలో చేప అయింది అంటే 30 గ్రాములు తింటుంది అది రోజుకి. మీరు 4 సార్లు ఇస్తున్నారు, 4 7.5 గ్రాములు తింటుంది అనేది దానికి ఉండాల్సిన క్యాల్కులేషన్. ఇది నేను చెప్తున్న మమ్మల్ని నాటుకొరమేన్ గురించి, క్రాస్ బ్రీడ్ కాదు, వియత్నామీ బంగ్లాదేశీ కాదు, జనరల్గా కొరమేనుకున్నటువంటి స్ట్రాటజీ. సో దాన్ని బట్టి ఎన్ని టన్లు ఉన్నదనేది మీకు ఒక ఐడియా రావాలి. ఓకే, నేను కూడా ఆ రోజు అడగలేదు, దట్ ఇంపాక్టెడ్ మీ. రెండవది, మన దగ్గర ఎకరం చెరువు ఉంది అనుకుందాం, ఆ ఎకరం చెరువుని ఎట్లా పట్టాలి అసలు? నో ఐడియా. ఇప్పుడు మనం అతి కష్టం మీద చేపను పెంచడం నేర్చుకున్నాం, పెంచుతున్నాం, మరి దాన్ని పట్టడం ఎట్లా? సో ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా ఉంది. దీనికోసం ఒక గ్రూప్ని మెయింటైన్ చేసి, ఎక్కడ ఎవరికి కావాలన్నా వాళ్ళ దగ్గరికి పంపించేసి వాళ్ళు తీసుకొద్దామంటే, ఒక 4 లేదా 5 6 సాలరీ మెయింటైన్ చేయాలంటే 1 ఇయర్ పాటు ఇట్స్ అ పెయిన్. సో అన్నీ ఒక్కళ్ళు చేయలేరు అన్న విషయం నాకు కూడా అర్థమవుతుంది, బట్ స్టిల్ ఐఎమ్ ఫైటింగ్. ఓకే, సో హెల్పింగ్ హ్యాండ్స్ ఆల్రెడీ చాలామంది చేస్తూ ఉన్నారు, బట్ టెక్నికల్గా అందరూ ప్రతిదానిలో ఎక్స్పర్టైజ్ ఉండదు కదా, ఒక్కొక్క దానిలో ఒక్కొక్కరు ఉంటారు. ముఖ్యంగా ఇంకొక విషయం చెప్పాలండి, నేను వర్క్ చేస్తున్నవి ఏవేవైతే ఉన్నాయో ఆ వర్క్ చేస్తున్నవన్నీ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయాలనేది ఉద్దేశం.
మొట్టమొదటిగా నేను ఫస్ట్ ఫీడ్ అనేది ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. సో దీనిపైన ఫీడ్ స్టార్ట్ చేసి సాధ్యమైన తక్కువలో ఇద్దాం అనుకున్నప్పుడు నాకు ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. ఇది చేయలేనేమో అని వెనక తగ్గిన మాట అయితే వాస్తవం. బట్ నా ఫార్ములా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ కాబట్టి నేను ఒక కంపెనీతో టైఅప్ పెట్టుకున్నాను, కొత్తగా బిల్డ్ అవుతున్నటువంటి కంపెనీ. ఆ కంపెనీతో వనామి ప్లస్ కొరమేను ఈ రెండింటి ఫీడ్ చేయబోతున్నాను. లెస్ దాన్ వన్ మంత్ దీన్ని లాంచ్ చేస్తాను. సో నేను వేసిన క్యాలిక్యులేషన్ ప్రకారం ఏంటంటే అప్రాక్సిమేట్లీ 75 రూపీస్ వరకు కాస్ట్ రావచ్చు అన్నది. ఇది ప్లీజ్ అట్లా ఫిక్స్ అవ్వద్దులే కానీ అవుతూ ఉంది. దానికి ఏమన్నా ఒక 10 రూపీస్ మిగతా ఛార్జెస్ అవన్నీ యాడ్ చేసి 85 వరకు తీసుకురావచ్చు. సేమ్ లైక్ పెద్ద కంపెనీలు ఏవైతే చేస్తూ ఉన్నాయో వాటికన్నా బెటర్ క్వాలిటీ తోటి 42 నుంచి 45% ఆఫ్ ప్రోటీన్ తోటి బయటికి తీసుకురావాలనేది ప్లాన్. అండ్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. దానివల్ల అట్లీస్ట్ 40% కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. సో అది చేసి తీరుతాను ఓకే వెరీ సూన్. అండ్ రెండోది ఏంటంటే ఫస్ట్లో మీకు చెప్పాను ఆర్గానికల్గా మనం చేపను పెంచడానికి ఏవేవైతే కావాలో అవి కొంతమంది సైంటిస్టులతో వర్క్ చేస్తూ ఉన్నామని చెప్పాను కదా. నౌ దోస్ ప్రోడక్ట్స్ ఆర్ రెడీ. లేబులింగ్ చేస్తూ ఉన్నాను ఆర్చర్ అక్వారాస్ లేదా ఎఫ్టీపీ ఈ ఏదో ఒక పేరు పైన దీన్ని ఒక బ్రాండ్ లాగా చేసి దీన్ని త్వరలో బయటికి తీసుకుని వస్తాను. దాంతో ఏంటంటే ఎక్కడెక్కడైతే గ్రోత్ అవుతుందో ఆగే టైంలో మనం దీన్ని వాడుతూ ఉంటే అది గ్రోత్ ఇమీడియట్గా పిక్ అవుతుంది. అంటే మీకు మినరల్స్ న్యూట్రియంట్స్ మెడిసిన్స్ కావాలి కదా. ఇప్పుడు దానికి విటమిన్స్ ఇవ్వాలి పర్టికులర్ టైంలో 80 గ్రామ్స్ దగ్గర మీకు ఆగుతుంది. తర్వాత 200 గ్రామ్స్ దగ్గర ఆగుతుంది. తర్వాత మళ్ళీ 380 to 400 గ్రామ్స్ దగ్గర మళ్ళీ ఆగుతుంది. అట్లా ఎవ్రీ 200 గ్రామ్స్ లేదా 150 గ్రామ్స్ దగ్గర దాని ఫిజియాలజీ కొంచెం అది డెవలప్ అవుతూ ఉంటుంది. దాని బాడీ డెవలప్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో గ్రోత్ అవుతుంది. అలాంటప్పుడు దానికి ప్రాపర్గా మనం కావాల్సిన మినరల్స్ న్యూట్రియంట్స్ కనుక ఇస్తే ఆ గ్రోత్ ఆగటం కనుక మనం స్టాప్ చేయగలిగితే అంటే అది ఫాస్ట్గా పెరిగితే ఆ టైంలో అంటే 1 మంత్ లేదా 2 వీక్స్ 3 వీక్స్ వరకు ఆగుతూ ఉందనుకోండి ఆ పీరియడ్ని మనం వీటితో కనుక ఫిల్ చేయగలిగితే దెన్ మనం 10 మంత్స్ అనుకున్నది 8 మంత్స్కి తీసుకురావచ్చు క్రాప్ కూడా ఇంకా లేదా ఇంకా తగ్గొచ్చు కూడా. సో దానిపైన వర్క్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఆ బ్యాచ్ రెడీ అయింది. సో ఆ బ్యాచ్ను ఒకసారి ఇచ్చిన తర్వాత రైతుల అనుభవాన్ని బట్టి మనం ఫర్దర్గా దాన్ని ఇంకా డెవలప్ చేయొచ్చు. అండ్ రెండోది ఏంటంటే అండ్ దట్ ఈస్ ద బెస్ట్ మార్కెట్లో ఉన్న వాటికన్నా కూడా చాలా వరకు కెమికల్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ ఫ్రీ చేస్తాం వీటిని. సో వెరీ గుడ్ న్యూట్రియంట్స్ అండ్ వెరీ గుడ్ కాల్షియం, వెరీ గుడ్ విటమిన్ సి, ఎవ్రీథింగ్ ఇన్ ఆర్గానిక్ వే. ఒక రకంగా చెప్పాలంటే హెర్బల్ వే రెడీ. ఒక 2 ప్రోడక్ట్స్ మాత్రం ఇంకా స్టిల్ రీసెర్చ్లో ఉన్నాయి. ఒకటి ఏంటంటే వాటర్లో ఇన్ఫెక్షన్ ఏమైనా వచ్చినప్పుడు పెయిన్ వస్తుంది దాని మీదకి. ఆ పెయిన్ చంపడానికి ప్రస్తుతానికి అది కెమికలే ఉంది, అదొకటి ట్రై చేస్తూ ఉన్నాం. రెండోది ఏంటంటే గ్యాసెస్ ఉంటాయి కదా, నైట్రేట్ ఒకటిను కార్బన్ డైఆక్సైడ్ గ్యాసెస్ని రిలీజ్ చేయడానికి వాడేది కూడా యాజ్ ఆఫ్ నో అది కూడా కొంచెం కెమికల్గానే ఉంది. అండ్ ఇంకోటి వాటర్ డిస్ఇన్ఫెక్ట్ అని ఇంకోటి ఉంటుంది, అంటే శానిటైజర్ వాడతాం. ఆ శానిటైజర్ కూడా ఈ వీటిని కొంచెం చేయడానికి ఇంకా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. బట్ మిగతావన్నీ మెయిన్ దానికి కావాల్సిన కాల్షియం కానీ అంటే కాల్షియం మనం ఆర్గానిక్ అని చెప్పకూడదు, అది బోన్ ఇదంతా కలుస్తుంది కాబట్టి. మెయిన్ మినరల్స్ న్యూట్రియంట్స్ అలాగే ఈ దానికి కావాల్సిన మెడిసిన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఆర్గానికల్గా రెడీ అయిపోయాయి. సో మీకు ఎవరికైనా కావాలంటే జస్ట్ పింగ్ మీ అండ్ ఐ ట్రై టు హెల్ప్ యూ ఆన్ దట్ ఓకే. అంటే బ్రాండ్ అయితే ఇంకా క్రియేట్ చేయలేదు. మీకు ఒకవేళ గ్రోత్ ఎవరికైనా ఆగినట్టు అనిపిస్తే పింగ్ మీ అండ్ ఐమ్ హ్యాపీ టు హెల్ప్ యూ ఆన్ దట్. అండ్ మన ఫీడ్ ముఖ్యంగా ఒక చిన్న విషయం అండి, ఫీడ్ బ్యాగ్ తయారు చేయడానికి 45 రూపాయలు అవుతుంది అన్నారు. నాకు అసలు ఒకసారి షాక్ అయ్యాను, అసలు అంత అవుతుందా అనేది. అంటే కొంతమందితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్క బ్యాగ్ తయారు చేయడానికి నాకు అప్పుడు ఒక విషయం గుర్తొచ్చింది ఏంటంటే మనం వాడేసిన ఫీడ్ బ్యాగ్లు 5 రూపీస్ ఇచ్చి కొనుక్కొని వెళ్తారు. అంటే ఈ లెక్కన 5 రూపీస్ కన్నా అయితే డెఫినెట్గా ఎక్కువే ఉంటుంది కదా. అప్పుడు మళ్ళీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎట్లా తగ్గించగలుగుతాం? తగ్గించలేం కదా. బ్యాగ్ కోసం 45 రూపాయలు పెట్టి ఫీడ్ కోసం 75 రూపాయలు పెడితే ఇంకా మళ్ళీ అదే ప్రైస్ అవుతుంది కదా. సో దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, మీ దగ్గర ఏమైనా సజెషన్స్ ఉంటే ఇవ్వండి ప్లీజ్. డెఫినెట్గా ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ ఆన్ దాట్. అంటే మనందరికీ హెల్ప్ అవుతుంది. 145 రూపాయలు పెట్టి స్క్రెట్టింగ్ లేదా 125 రూపాయలు పెట్టి వేరే కంపెనీ ఇవన్నీ కొనుక్కునే కన్నా మనం 80 రూపాయల్లో మనం ఫీడ్ తీసుకెళ్ళగలిగాం అనుకోండి ఇంటికి, 45 రూపీస్ స్ట్రైట్ వే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిపోయిందంటే ఇట్ విల్ బీ వెరీ హ్యాపీ కదా. సో ప్లీజ్ ఫీడ్ బ్యాగ్ తయారు చేయడానికి ఎంత సాధ్యమైనంత ఎంత తక్కువలో చేయొచ్చు అనేది మీలో చాలామంది ఎక్స్పర్ట్స్ ఉంటారు, ప్లీజ్ అది చెప్పండి. అది రైతుకి చాలా హెల్ప్ అవుతుంది ఓకే. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, నేను త్వరలో ఒక ఆర్ఏఎస్ చేయబోతున్నాను హైదరాబాద్లో. ఆ ఆర్ఏఎస్లో పండుగప్ప చేయబోతున్నాం, సీబాస్ చేయబోతున్నాం ఓకే. కొరమేని సక్సెస్ఫుల్గా చేసాము, ఇట్ ఈస్ వర్కింగ్ నౌ. సో పండుగప్పని చేసి దాన్ని కూడా ప్రూవ్ చేసి మనం కొరమేని ఒకటే కాదు పండుగప్ప కూడా చేయొచ్చు, దీన్ని కూడా లైవ్లో మనం ఇవ్వచ్చు అనేది వెరీ సూన్ చేయబోతున్నాను. అండ్ పండుగప్ప ఏంటంటే నాకు తెలిసి 6 మంత్స్ లోపే కేజీ సైజ్ అయిపోతుంది. ఇంకా
అండ్ యాజ్ ఇట్ ఈస్ లైక్ అంటే టేస్ట్లో కానీ కాస్ట్లో కానీ రెండిట్లోనూ కొరమెంతో ఈక్వల్. సో అది కూడా చేయబోతున్నాం. సో ఉన్న డబ్బులంతా చేపల పైన పెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ ఫర్ దాట్. సో ఐ నీడ్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గైస్. లెట్ అస్ మేక్ ఫార్మర్ యాజ్ కార్పొరేట్, యా కార్పొరేట్ పర్సన్ లాగా ఫార్మర్ అవుతాడు వెరీ సూన్. ఓకే, కొన్ని కొన్ని చిన్న చిన్న స్ట్రగుల్స్ వస్తూ ఉన్నాయి, మీ సపోర్ట్ అవసరం అండ్ మీ గైడెన్స్ కూడా. ఎందుకంటే మీరు కొన్నిట్లో ఎక్స్పర్ట్స్, నేను కొన్నిట్లో ఎక్స్పర్ట్. సో మనందరం ఇట్లా కలిస్తే వాటిని ఒక ప్రాపర్లో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గిస్తూ తీసుకెళ్ళొచ్చు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యువర్ సపోర్ట్ ఆన్ దిస్. హ్యావ్ ఎ గుడ్ డే.